భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో భారీ నష్టం వాటిల్లినా సీఎం కేసీఆర్ స్పందించడం లేదని ఆరోపించారు. రైతు బంధు బకాయిలతో పాటు పంట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నునావత్ అనసూర్య నాయక్, ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర సత్యం, పార్టీ పార్లమెంటు కమిటీ సభ్యులు సందబోయిన రాజేశం, టీఎస్ఎన్వి పార్లమెంటు అధ్యక్షులు ఎర్రవెల్లి రవీందర్, తెలుగు యువత పార్లమెంటు ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి వినీత్ పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. భారీ వర్షాల వల్ల తెలంగాణ యావత్తు, అందులో ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మొత్తం కూడా చెరువులు నిండిపోయి, చెరువులు తెగిపోయి, కుంటలు తెగిపోయి ప్రజలందరూ కూడా అనేక బాధల్లో ఉంటే కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోకుండా మొదటిగా ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా ప్రజలకి పబ్లిక్ సిటీ ఇచ్చుకోవడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమం వల్లనే ఇంత నష్టం జరుగుతుందని చెప్పడానికి ఎలాంటి సంకోచించాల్సిన అవసరం లేదు. మే జూన్లో చెరువులు నింపొద్దు, ఎందుకంటే చెరువులు వర్షాకాలం ముందు మీరు చెరువులు నింపితే వర్షాలు పడి ప్రకృతితో వచ్చిన నీళ్లు ఎక్కడికి పోవాలి అని మేము తెలుగుదేశం పక్షాన కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఈ వర్షాల వల్ల చెరువులలో నీళ్లు నిండాల్సిన పరిస్థితిని దాటి మొత్తం వరదలై పారి సిటీలలోకే కాదు గ్రామాలలోకి కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇలా పంటలు మొత్తం కూడా నాశనమైన పరిస్థితి, పంటలు భారీ ఎత్తున నష్టమైపోయినాయి. రైతును రాజు చేస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఎన్నో రకాలుగా ఇటు వరదలతో కాకుండా అటు పంటల నష్టం కాకుండా ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకొని ప్రజలకి సహకరించవలసిందిగా తెలుగుదేశం కార్యకర్తలని, కుటుంబ సభ్యులను కోరుకుంటూ ఈ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రతి పంటకి మీరు ఏదైతే ఈ రోజు వరకు కూడా కౌలుదారులు కానీ వీరు మిగతా వారికి కూడా కొంతమందికి డబ్బులు వేయలేని పరిస్థితి రైతు బంధు ఉందో, ఆ రైతు బంధుతో పాటుగా ఎకరానికి 20,000 రూపాయలు తక్షణం చెల్లించాలని చెప్పేసి తెలుగుదేశం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఏదైతే కార్యక్రమం చేపట్టినారో, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పల తిప్పలకని చెప్పుకున్నారో, దాని వలనే ఎక్కువ నష్టపోయే పరిస్థితి అలా రైతాంగానికి జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పంట పొలం చేసిన ప్రతి రైతు కూడా ఎకరానికి 20,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ